ద్రవిడ్ ఇంకా రాలే, ఎంతసేపు రా, లేట్ అయ్యేటట్టుంది కదరా. ఒక నిమిషం రా, ఫోన్ చేస్తాను. ఎక్కడున్నాడు? చేయరా జల్లి, ఏరా. హలో, వస్తున్నారా? 5 మినిట్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఫస్ట్ లెసన్ చెప్పుకుందాం. ఫస్ట్ డే క్లాస్ ఏంటి సార్? ఫస్ట్ డే మీ గోల్ ఏంట్రా? అసలు మీ గోల్ ఏంట్రా? లైఫ్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు రా, చెప్పండి. మై కమెంట్ సార్? ఫస్ట్ డేనే ఇంత లేటా? ఓకే ఓకే, ఫస్ట్ బెంచ్లో కూర్చో. మీ గోల్స్ ఏంటో చెప్పండి. మా ఇంటి పక్కన అంకుల్ ఇంజనీర్ సార్, నేను కూడా ఆయనలా చదివి ఇంజనీర్ అవుతా సార్. గుడ్. నేను డాక్టర్ని అవుతాను సార్. నేను పోలీస్ అవుతా సార్, ఎందుకంటే అన్యాయం ఎదురుచూడే కదా సార్ పోలీస్. ఓ నో. గుడ్. సార్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎయిర్ హోస్టెస్, ఎందుకంటే అందరికన్నా స్పెషల్ గా ఉంటారు కదా సార్ ఆకాశంలో ఉండే. ఓ నో. నేను సైంటిస్ట్ అవుతా సార్. వావ్. నేను మంచి రజలాన్ అవుతా సార్. వాట్? మంచి బాలీవుడ్ యాక్టర్ అయితే సార్. నేను టీచర్ని అవుతాను సార్. లాస్ట్ బాయ్, నువ్వు చెప్పు, లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? మా నాన్నలా నేను రైతుని అవుతా సార్. రైత? రైత అని అంటున్నారా సార్? రైతులు వాళ్ళ పంట చేలలో ఏ కొద్దిగానో పంట పండితే దానిని అమ్మి ముందుగా సర్కారు పన్నులు కడుతున్నారు సార్. వ్యవసాయం కోసం ధనవంతుల నుండి తెచ్చిన అప్పును తీరుస్తున్నారు సార్. పండించిన మొత్తం మనకే ఇచ్చేసి దానితో వారు సంతృప్తి పడుతున్నారు సార్. వారి పిల్లలు నిద్దట్లో అమ్మా బువ్వా అని కడుపు పట్టుకొని అరుస్తున్నారు సార్. అప్పుడు వారు వడ్లు అప్పుగా తెచ్చి నూకల గంజి తాగుతున్నారు సార్. ప్రజల సుఖం కోసం రైతులు తాము ఎంత కష్టపడ్డా వారి తిండికే సరిపోవటం లేదు సార్. రైతుకి ఏమి మిగలడం లేదు సార్. రైతు రాత్రి పగలు కష్టపడి చెమ్మటోడ్చి పంటలు పండించి దేశంలోని ప్రజలందరికీ అన్నం పెడుతున్నాడు. అందుకే మనం రైతుని అన్నదాత అని పిలుస్తున్నాం సార్. శ్రీకృష్ణుడు అన్న అయిన బలరాముడు నమో రామచంద్ర అనే ప్రజల కోరికను విని నాగలితో రైతుగా పుట్టాడు సార్. అతను రైతుగా పంటలు పండించి ప్రజల ప్రాణాలు నిలబెట్టి రైతురాజు అని కీర్తికెక్కాడు. అంత గొప్ప చరిత్ర ఉన్న రైతును రైత అని అన్నారు సార్. రైతులకు అప్పులు పెరిగిపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. అందుకే సార్, రైతు అంటే ఆత్మహత్యలు చేసుకునేవాడు కాదు, 10 మందిని బ్రతికించేవాడు అని నిరూపించడానికి అవుతా సార్ రైతుని. అందరూ భవిష్యత్తులో డాక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు, లాయర్లు, కలెక్టర్లు కావాలనుకుంటారు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని అనుకుంటారు. కానీ వీళ్ళందరూ బ్రతకటానికి అన్నం తింటారు. అన్నం పండించే రైతు కావాలని ఎవ్వరూ అనుకోరు. అందుకే 10 మందికి అన్నం పండించే రైతులు కండి. కాబోయే రైతులకు ఈ మా చిత్రం అంకితం. ఇట్లు గణేష్, వివి.